నేను చేసింది ఒకటే తప్పు. ఇక్కడ ఈ అవంగపట్నం గ్రామంలో ఉష్క కొడితే అడ్డం పోయినరికి మాకు ఇది తప్పు. రేపు మాకు పుట్టబోయే పిల్లలు, ఇక్కడ ఉన్న జనం వాళ్ళందరూ అవసరం కదా. మేము అడగదానికి తప్ప మాది, మమ్మల్ని అందుకు నిలదీస్తారా? సంపుతారా మమ్మల్ని? తప్పేమని బతుకాల? కావాలనికైనా సీతముంటాం మేము, చచ్చిపోవడానికి సీతమే మేము. ఎందుకు? రేపు పిల్లలకు భవిష్యత్తు ఉన్నది. ఈ ఊరు విలేజ్ కమిటీ పెద్ద మనిషికి నేను అడిగిపోయినా తప్ప అడిగిన మా ధర్మం కాదా? మాకు హక్కు లేవా? మేము అడిగిన దానికి ఇవాళ ఇంత రాతంతం చేస్తురు. ఒక కామన్ మనిషి, ఒక మనిషిని పట్టుకోలే పోలీసులు. ఆయన వాళ్ళు తలుసుకుంటే 24 గంటలు మనం పట్టుకుంటారు. పట్టుకోలేరు అలాని? మేము ఇలా అడిగితే మేము దళితులం అయితే మేము అడగద్దా? మాకు సరే హక్కు లేవా అడగడానికి? అట్లా అడుగుతేనంట ఇక్కడంట ఉన్న పెద్దలు ఇలాంతా ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఒక సర్పంచ్ కూడా మా దగ్గరకు వచ్చి అడగలేడు. ఎంఆర్ఓ రాలేడు. ఎందుకు అంటే మేము దళితులమని, అంటే మేము పుట్టాము మా దురదృష్టం. మా దళితులలో పుట్టద్దా? వేరేళ్ళు దళితులలో పుట్టే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలా దళితులు? అంటే ఇట్లా అడగద్దా? ఎవరు అడిగితే కట్లా చంపేస్తారా? ఎన్ని రోజులు ఇంక ఇట్లా చంపితే చంపండి దళితుల్ని. ఎన్ని రోజులు చంపుతారు ఇంకా దళితుల్ని? అంటే అడిగితే నిలదీస్తే ఈ దళితులు మీరు ఇట్లా వేస్తురంటారా? ఊకున్న కొద్దీ ఎన్ని రోజులు బెదిరించుడు భయపట్టించుడు చంపుతారా? చంపేయుండ్రి. ఏం చేస్తారు మీరు? సంఘటన జరిగిన సంఘటన చెప్పండి. భరత్ రెడ్డి మమ్మల్ని ఒక 10 నిమిషాలు మాట్లాడతా అని చెప్పేసి తీసుకుపోయిన మాట వాస్తవం. ఆయన తీసుకెళ్లి 18 రోజులు ఆయన కస్టడీలో ఉంచుకున్నాడు. ఆయన ఎవరితోటి ఏమేమి మాట్లాడినా మాకు తెలుసు. అందుకు ఆయన చెప్తే కూడా ఒక 10 నిమిషాలు లేకుండా రేపు పొద్దున కోర్టులో తీసుకుపోతాం. నమ్మించి మమ్మల్ని తీసుకుపోయిండు. అదే నమ్మకంతో మేము బయటపడ్డాం. మీ అందరి సహకారం వల్ల ఇక్కడ తెలంగాణ యూనివర్స్ స్టూడెంట్లు మీ అందరికీ పాదాభివందనాలు. మీరు ఏసి ఇట్లా చేయకపోతే మీ అచ్చి ఇలా మీ ముందట నిలబడడం కామేమో. మేము బతికితే బతికినా సచ్చినా మీతోనే మేము ఉంటాం. కానీ మీ మాట జవదానం అని చెప్పేసి పక్కడి బందీగా మేము ఆమె ఎత్తున్నాం. ఎంతమంది ఉన్నారు మా కోసం? మేము అందరి కోసం మేము ఏదై చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా కోసం ఇంతమంది రావడం అది మేము చేసుకున్న పూర్వజన్మ సుఖమా? అది పుణ్యమా? ఆ భగవంతుడు తెలుసు. కానీ ఇక్కడున్న అధికారులు పోలీసులు అందరికీ తెలుసు. మీరు ఈ తొందరగా ఆయనను పట్టుకుంటే మాకు ఇవన్నీ బాధలు ఉంటాయి. మమ్మల్ని కూడా మీరు అడగాల్సిన ప్రశ్న ఉన్నది. ఎన్ని రోజులు మీరు మమ్మల్ని అడిగిండ్రు? మేము మీకు అన్ని రకాల సహకరించినాం. మేము ఏ రోజు మీకు సహకరించక మీకు మీరు అడిగిన దానికి మేము ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెట్టే పనులు వేయలేము. ఎందుకంటే మీకు డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, మీరు అన్ని చేస్తారు. మీరు ఒక కుక్క పిల్ల అయితే దాన్ని ఒక 10 నిమిషాలు పట్టుకునే కెపాసిటీ మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది మాకు తెలుసు. కానీ మీరు ఇలా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారో మాకు తెలియదు. ఎందుకంటే మీరు పోలీస్ వ్యవస్థ అంత పెద్దది. ప్రతి ప్రపంచంలో పోలీసులు ఉన్నారు. ప్రతి ప్రపంచంలోని పోలీసులు ఉన్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు. ప్రతి దగ్గర మీకు తెలిసినవి ఉంటాయి. ఎందుకు మీరు ఇలా పట్టుకుంటలేరో మాకు అర్థమైతే లేదు. కానీ మమ్మల్ని ప్రతిసారి తీసుకుపోయి అడిగి మమ్మల్ని ఎందుకు ఇలా హింసి, ఎందుకు ఇలా అడుగుతున్నారు మమ్మల్ని? మీకు పట్టుకోవడం మీకు తెలియదా? మీకు అన్నీ తెలుసు సార్, మీకు తెలియంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము ఒక సాధారణమైన దళిత కుటుంబంలో పుట్టినోళ్ళం. మేము మమ్మల్ని తీసుకుపోయి గుచ్చి గుచ్చి అడిగితే మాకేం సమాధానం అసలే సార్ మా నోరేట. ఎందుకంటే మేము దళితులం కాబట్టి మేమేం మాట్లాడాలో మాకు అర్థమవుతలేదు. మీతోటి మేమేం చేయాలో అర్థమవుతలేదు. మీరు తొందరగా పట్టుకొని యాక్షన్ తీసుకుంటే మాకు ఈ అడగాల ప్రశ్నలు చెప్పాల్సిన సమాధానం మేము ఉండదు మా దగ్గరికి. మీరు మాటకు వచ్చి కారు ఆడున్నది, మనుషులు ఆడున్నారు, వాళ్ళు ఏ దగ్గర ఉన్నారు మాకు ఏం అడగద్దు సార్. మీరు చేసే పని మీరు చెయ్యండి. మేము మాకు తోచిన కాడికి మీకు చెప్పినాం. ఎక్కడికి వెళ్ళినామో మీకు చెప్పినాం. ఏం చేసినామో దయచేసి సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్న అనుకోవద్దు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు. మాకు మేము చిన్న రేపు పొద్దుగా మేము చచ్చిపోయినా పర్వాలేదు. కానీ మేము నిలదీసి మాట్లాడితే వీళ్ళు కట్లు రాని మాకు వేలుబెట్టి చూపిస్తారు. అందుకోసమే మేము ఇన్ని రోజులు కూడా ఏమీ మాట్లాడక నోరున్న మోగోళం అయిపోయినాం. ఇయ్యాల నోరు ఉన్న మోగోళము దళితులము. ఇప్పుడు నిజంగా చెప్తున్నాం, వాళ్ళు ఎక్కడున్న తొందరగా అరెస్ట్ చేసి పట్టుకుంటేనే మంచిగా. పట్టుకోకపోతే తర్వాత ఈ తెలంగాణ యూనివర్సిటీ బిడ్డలు ఎవరు ఊకుంటారు?